ఏంటి జింకలాల స్వీట్ అన్నమాట జింక పేతలు చిన్న పేతలును చింతాకును జున్ను కళ్ళు నాటు కళ్ళు ఒకటి అమ్మ కోబా కోబాలంటే కోబాలు కోబాలు కోబా గారెలు వేసారు వేడివేడిగా చిట్టి గారెలు రెండు నాలుగు ఇయ్యనే వేడివేడిగా నాలుగు నాలుగు పుల్లగా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు మడగాస్కర్ దేశంలో ఉన్నాడు. సో ఈ మడగాస్కర్ దేశంలోని మొత్తం రుచులన్నీ తినేసి ఎంజాయ్ చేద్దాం. మర్చిపోకుండా చెప్తున్నాను, శుభ్రం అయితే ఉండదు. సో శుభ్రం లేని ఈ మడగాస్కర్ రుచుల్ని మీరు ఎంజాయ్ చేస్తారని, ఫస్ట్ అయితే ఒక లైక్ కొడతారని, అసహించుకోకుండా పూర్తిగా వీడియో చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లెట్స్ గో టు మడగాస్కర్ ఫుడ్. ఇప్పుడు మనం నత్తల దగ్గర ఉన్నాం. వేడి వేడి నత్తలు అన్నమాట, ఫ్రెష్ నత్తలు, పెద్దవి ఇయ్యు. ఏంటిది? అనియో అమ్మని అనియో అట. పుల్లగా ఉంది. ఇది బాగుంటుందా? బాగుంది, చూద్దాం. ఆకు ఫ్రెష్నా? ఇది బాగుంది. ఇది ఏంటిది? నవ్వుతున్నారు గుంట్లు. ఏంటిది? ఆస్టర్స్ ఇవి, ఆస్టర్స్. కరానా కరానా డబ్బు ఉండాలి అని చెప్తున్నాను. బాగుంది, చాలా బాగుంది ఇది. ఎమ్మ పానీపూరిలాగా ఇన్ని ఇస్తున్నారు, భలేగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలు, సలాం సలాం. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది ఇది ఎంతది? కోబా కోబాలంటే కోబాలు కోబాలు కోబా కోబాలు కోబా నూరూరు పోతుంది కోబా. సో ఇదిగోండి, మీరు చూసుకోవచ్చు, ఇది ఒక రకమైన స్వీట్ అన్నమాట. స్వీటా? డెలిషియస్ స్వీట్. ఒకటి చిన్నది కట్ చేయండి. అది స్వీట్ అన్నమాట. అదేదో స్వీట్ ఇది. ఏంటో జింకలాల స్వీట్ అన్నమాట, జింకలాల. వావ్, డెలిషియస్ రా. సో జింకలాల స్వీట్ తిందాం, ఎలాగుందో ఏంటో, అసలు ఏంటో ఇది చూద్దాం అసలు. అబ్బా బా 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 బా, అమృతం రా, అమృతం రా చిన్ని. జింకలాల స్వీట్ అమృతం, అమృతం. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మర్చిపోకండి. వాటి నేమ్ నేమ్ కూబా. కూబా అట, మడగాస్కర్ వస్తే కూబా తినండి, చాలా బాగుంది. కరమైన జున్ను తినడానికి అయితే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి. ఇదిగో మడగాస్కర్లో రుచుల్లో భాగంగా ఇది ఇక్కడ ఫుడ్ అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ స్వీటు. ఇదిగో అందరు తింటున్నారు. ఒకటి ఇయ్యని, ఇది ఏదో ఒకటి, ఒకటి ఒకటి మంచిది. రంగు రంగుల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా స్వీ. నాకు ఇది ఎరుపు రంగు ఇవ్వు. ఓపెన్ చెయ్యి. జున్నులా ఉంది. జున్ను 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 బాగుంది, చాలా బాగుంది. తీపిగా ఉంది. ఇదిగో ఆయన తినేస్తుండ్రు, లొట్టలు లొట్టలు వేసుకొని తినేస్తుండే ఆయన. చాలా బాగుంది అయ్యా, చాలా చాలా బాగుంది. అవన్నీ మొబైల్ దుకాణాలు అవన్నీ. ఏంటనుకున్నారు, విత్తనాలు మొత్తం మొత్తం మంచిదట. ఇప్పుడు తాగేస్తున్నాను. ఇది అరిటాకులు ఏవేవో వేసారు, ఆకులు తొక్కలు తోము. అమ్మో ఏటో వేస్తున్నాడు అమ్మా, మందా ఏంటి? కళ్ళు నాటు కళ్ళు ఒకటి అమ్మ, మత్తు ఎక్కిపోవు తాగేసి మొత్తం అన్నీ అన్నీ చేశారు. ఒకటి ఇది ఇది ఇదిగో ఇన్ని రకాల సారాయి, వెప్పసారా, ఇదిగో వెప్పసారా వెప్పసారా ఇవన్నీ. ఏది బాగుంటే అది ఇయ్యు. ఏది ఉంది?
ఎలా చేయదు నువ్వేక చూడలేదు బంధు బంధు ఆకులు ఏటమ్మా ఆకులు ఏటో తెలియదు ఏటో తెలియదు చాలు చాలు బాలు మడగాస్కర్లో రుచులు అన్నమాట ఉప్పులో ఊరేసిన తూనీగలు తూనీగలు బాగుంటాయి అట తినమని అన్నారు కుర్రోళ్ళు ఇదిగోండి నాకు ఎంత ఐదు తిను నువ్వు తిను ఇదిగోండి తీసేసుకోవచ్చు ఇదిగోండి బాగుంది బాగుందా కదులుతుంది నీ అమ్మ ఉడికింది అనుకున్నాను బాగా బాలే మడగాస్కర్లో స్వీట్ ఫుడ్లోని ఇలాగ ప్లేట్లోని అన్నీ పెట్టి అమ్ముతారు ఏముండవు మనం అలా తీసుకొని తినేవే మామూలు యాక్చువల్గా కవర్లు అవి ఏమి ఉండవు మనకి నచ్చింది మన టూత్పిక్తో మనం తీసుకొని తినాలి ఈ పీతలు ఉన్నాయి చాలా బాగుంటాయి పీతలు ఎండబెట్టి చేస్తారు చాలా బాగున్నాయి ఇంకా మటను ఫిష్ లెగ్గలు తర్వాత ఇంకా అన్ని రకాలు ఇదేంటి ఇదేంటి ఫిష్ ది బాగుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇదేంటి ఇది కోడి మేడ కోడి మేడ థ్యాంక్ యూ కోడి మేడ కోడి మేడ బాగుందా కోడి మేడ బాగుంది చాలా చాలా బాగున్నాయి స్ట్రీట్ ఫుడ్ అన్నమాట మడగాస్కర్లో కోడి మేడ చూడండి ఎంత బాగుంటుందా చాలా బాగుంది కోడి మేడ నాటుకోడి సూపర్ చాలా బాగుంది ఇంకా గారెలు వేసారు వేడివేడిగా అన్న చిట్టి గారెలు రెండు నాలుగు ఇయ్యనే వేడివేడిగా నాలుగు నాలుగు మామూలుగా లేదు ఇక గారి గారెలు బాగున్నాయి స్వీట్గా ఉన్నాయి తీపిగా ఉన్నాయి బాగున్నాయి యాక్చువల్గా మడగాస్కర్లో మన ప్రపంచంలోనే 70% వెనీలా మడగాస్కర్ నుంచి వెళ్తుంది మెయిన్ ఇంపార్టెంట్ మడగాస్కర్కి ఎక్స్పోర్ట్స్లో చూసుకుంటే వెనీలా వెనీలా మొత్తం అంతా ప్రపంచం అంతా వెనీలా వెళ్తుంది మీరు చూసి నేను తర్వాత ఫార్మింగ్ చూపిస్తాను మీకు తెలుసు వెనీలా ఎంత కాస్ట్లీయో ఈ వాతావరణంలోనే పండుతుంది అన్నమాట ఇదిగోండి ఈ మధ్యన ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ వెనీలా ఇదిగో ఇది ప్యూర్ వెనీలా అనమాట ఈ నలుపు ఉంది కదా ఇదిగో ప్యూర్ వెనీలా ఇది ఇది ఎసెన్స్గా తయారు చేస్తారు వెనీలా స్మెల్ వస్తుంది మీకు తెలుసు కదా వెనీలా ఐస్క్రీమ్ వెనీలా అంటే ఇది ఇదిగో మీకు రేపు నేను ఫార్మింగ్కి వెళ్ళి చూపిస్తాను ఓకే వెనీలా ఎసెన్స్ మనం నల్లగా ఉంటుంది కూడా ఐస్ క్రీమ్స్లోని వెనీలా ఐస్ క్రీము వెనీలా వెనీలా అంటారు లస్సీలోనే వేస్తారు ఆ వెనీలా ఐసెన్స్ ఇక్కడ నుంచి వస్తుంది ప్రపంచంలోని 70% వెనీలా ఎక్కడి నుంచి వస్తుందని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు మడగాస్కర్ మన అన్నం తిన్న కిల్లి తమలపాకులు ఎలాగో వీళ్ళు ఇది తింటారనమాట ఇది ఇవి మనం ఒక్కలు అంటాం కదా తాంబూలం ఒక్క ఆ టైప్ అనమాట ఇదిగో ఇది తినేసి ఇదిగో చాలా చేదుగా ఉంది తత్త కొన్ని చెనక్కాయలు చాలా చేదుగా ఉంది ఇది అమ్మ మత్తు పదార్థం లాగా ఉంది చాలా చేదుగా ఉంది ఇదిగా ఎలా ఉందో చూడండి ఇదిగా ఇచ్చి చేంజ్ ఇచ్చి బా శానిటైజేషన్ అనుకుంటాను అన్నయ్య శానిటైజేషన్ అది టోటల్ శానిటైజేషన్ శానిటైజేషన్ అనుకుంటా వేయండి బాగా వేయండి కొంచెం అన్నీ వేయండి షుగరు షుగరు మిల్క్ వేయండి 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 టీ సూపర్ కాఫీ అదా సూపర్ 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 మామూలుగా లేదు బాబా బాబా అమృతం రా నిజంగా దీనికోసమే రావాలి మడగాస్కర్ బాబా 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 మొత్తానికి నోరూరు నుంచే ఇది లోకల్ అన్నమాట ఇది మడగాస్కర్ లోకల్
సాయంత్రం అయింది కదా రిలీఫ్. కాఫీ కాదు, కాఫీ లాంటిది బాగుంది. ఏంటిది రొట్టె? అమ్మమ్మ రొట్టె నాకొద్దు, నేను తిన్నా. బాగుంది ఇది, ఇది ఇది చాలు, ఇది చాలు. వేరు వేరు రుజులు రెండు తీసుకోను మంచివి. 10 రూపాయలే రెండు చాలు. చేపల కూరనా? చేప వద్దు వద్దు, రెండు చాలు వద్దు. బాగున్నది ఏది? సలాం. రొయ్యలు కాల్చేసారు లోపలంతనా? అదిగో గుజ్జు తక్కువ ఉన్నది. అదిగో మొత్తానికి ఎంత వచ్చింది, బాగుంది. ఇక్కడ చిల్లర తెలు చూసుకుంటే పకోడీ, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఇక్కడ మడగాస్కర్ రుచులు చూసుకుంటే ఇంత పకోడీ అయితే తీసుకున్నాం, ఎలా ఉందో చూసి చెప్దాం. బాగుంది, సూపర్. కారం కారం చట్నీలు కూడా ఉన్నాయి ఇక్కడ. కారం చట్నీ వేసుకుని పకోడీని అయితే తిందాం. మామిడి కాదు చాలా చాలా బాగుంది. మనలాగా ఉంది పకోడీ. సూపీ టైప్లో అన్ని జంతువులు వేసేసాను. సప్ సప్గా అది ఒకలా ఉంది, బాగుంది. షుగర్కేన్ ఇది మామూలుగా ఉండకూడదు ఇక్కడ. షుగర్కేన్ చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగో బాగా వేసారు స్వీటు. ఆహా సగం చేసేసి మిషన్లో వేస్తున్నారండి. ఓకే 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 ఓకే, సూపర్ బాగుంది. ఆలుగు చేసేసి వేస్తున్నారు. అది అప్ప ఆహా చేతులతోనే, చేతులతో తిప్పుతున్నారు. అదిగా చేతులతో తిప్పుతున్నారు. బాగుంది బాగుంది, టెక్నాలజీ చాలా బాగుంది. ఇయ్యి ఇయ్యి పర్లేదు. షుగర్కేన్ అంటే ఏదో అనుకున్నా అమ్మా. ఓడి అమ్మ టెక్నాలజీ రా ఆలమ్మా. షుగర్కేన్ ఏదో షుగర్కేన్ అంటే ఎంత జ్యూస్ ఇస్తారు అనుకున్నాను. కాఫీలాగ ఎంత ఇచ్చారు, బాగుంది చాలా బాగుంది. బాగున్నది ఎంత ఈత కలుస్తున్నాయి, కలిస్తే చాలా పవర్ఫుల్ మిర్చి అట ఇది. ఇది చిన్న తింటే చచ్చిపోతారట. ఒక చాలట కూరకి, కేజీ కూరకు ఒకటి చాలు. మిరియాలు మిరియాలు నల్లగా ఉంటాయి, ఇవి పచ్చివి. వీళ్ళు అలాగా కూరలో వేసేస్తారు, ఇంకా ఎండ బెటర్. ఇలా కూరలో వేసేసుకుంటారు మంచిది అనేసి. ఇదిగో మిరియాలు, మిరియాలతో చారు, మిరియాలు పచ్చడి మంచిది అమ్మ. అట్లు అన్ని పెన మీద వేసుకొని కాల్చుకొని తినాలి అట్లు. ఇవన్ని మడగాస్కర్ అట్లు తినండి. పీతలు చిన్న పీతలును చింతాకును. ఇదిగో చింతాకు చిన్న పీతలు మంచి రుచి. ఇవి పెద్ద పీతలు, ఇవి పెద్ద పీతలు. ఎలా ఉందండి మడగాస్కర్ రుచులు, బాగున్నాయా? ఇలాగే చాలా దేశాల రుచులు, చాలా దేశాల ఫుడ్డు, మన దేశం ఫుడ్డు చేసి ప్లేలిస్ట్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ తర్వాత కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు చూసి మొత్తం అన్ని దేశాలవి చూడండి. ఫుడ్ వీడియోలు ఎవరికైతే ఇష్టమో మొత్తం అన్ని వీడియోలు చూడండి. అన్ని దేశాల ఫుడ్ వీడియోలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఓకే.